రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాత రెవెన్యూ కార్యాలయం ఆవరణలో మండల ప్రజాప్రతినిధులు రైతు భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రిని మరి కేటీఆర్ గారు కూడా రావడం జరుగుతుంది. మీరు స్థలాన్ని చూసి ఎంపీజీ గారు జైపీజీ గారు మీ నాయకులంతా కలిసి స్థలాన్ని చూసి పెట్టినట్టుంటే ఎల్లుండి కొబ్బరికాయ కొడదామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎంపీపీ గారు శరత్ గారు జైపీజీ శ్రీ నరసయ్య గారు సిసి డైరెక్టర్ విజయన్న గారు సర్వర్ గారు బాలయ్య గారు పార్టీ అధ్యక్షుడు సురేంద్రరావు గారు అందరు కూడా నాయకులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూడడం జరిగింది. దాదాపు 15 గుంటలు ఇప్పుడే ఎంఆర్ఓ గారు కొలిపివ్వడం జరిగింది. 15 గుంటలు పెసింది కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని మరి మండలంలో వ్యవసాయ విస్తరణాధికారులు కూడా అన్ని గ్రామాలకు ఇచ్చే విధంగా ఉంటారు కాబట్టి రేపు ఎక్కువ పని వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఒక 500-600 మంది కూర్చుండి మాట్లాడుకునే అందరికీ నాయకులు చెప్పడంతో ముస్తాబాద్ మండల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అదేవిధంగా ఎంపీపీ గారు గ్రామ సర్పంచ్ చెప్పేసి ఆలోచన మీద చేద్దామని అనుకోవడం ఇది కూడా ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి అగ్రికల్చరే ముఖ్యమంత్రి గారి దృష్టిలో రైతులు గొప్పగా ఉండాలనే ఆలోచన వారికి ఉన్నది. ముందు ముందు కూడా రైతులను మంచి పంటలతోని వారిని బాగు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. అదేవిధంగా వారు అన్నీ చేస్తూ ఉన్నారు. గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు రైతు సమన్వయ సమితి మండల అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వ్యవసాయానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ వ్యవసాయం మీద శ్రద్ధ చూపెడుతున్నారు కాబట్టి మనకు కూడా వ్యవసాయ దానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది ఆఫీస్ లాంటిది కావాలంటే ఇక్కడ గోపన ఇత్యాదులు పెద్దలందరూ చాలా తిరిగి వచ్చినాము. కాకపోతే ఆ ప్లేస్ సరిపోదని ఇక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 14-15 గుంటలు తక్కుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మంచి కమ్యూనిటీ హాల్ పడుతుందని ఉద్దేశించి ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. దాని ఆదేశాలను చూడలే ఇప్పటిప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి వచ్చిన పెద్దలందరికీ చేసిన మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.